అందరికీ నమస్కారం. ఈరోజు కరోనా అప్డేట్స్. గడిచిన 24 గంటలు అంటే 14వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 15వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 9 గంటలలోపు ఎంతమందికి టెస్టులు చేశారు, ఎంతమందికి పాజిటివ్గా వచ్చింది, అలాగే ఎంతమంది నయమై ఇంటికి వెళ్ళారు అనే విషయాలు ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నాను. గడిచిన 24 గంటల్లో 89,535 శాంపిల్స్ని పరీక్షించగా అందులో 22,517 మంది COVID-19 పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. కోవిడ్ వల్ల అనంతపురంలో 12 మంది, నెల్లూరులో 11 మంది, తూర్పుగోదావరిలో 10 మంది, విశాఖపట్నంలో 9 మంది, విజయనగరంలో 9 మంది, చిత్తూరులో 8 మంది, శ్రీకాకుళంలో 8 మంది, గుంటూరులో 7, పశ్చిమ గోదావరిలో 7, కృష్ణాలో 5, కర్నూలులో 5, ప్రకాశంలో 5 మరియు వైఎస్ఆర్ కడపలో 2 మరణించడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే మరణాల శాతం కూడా చాలా తక్కువగా ఉంది, రికవరీ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14,08,425 పాజిటివ్ కేసులకు గాను 11,91,687 మంది డిశ్చార్జ్ కాగా 9,271 మంది మరణించడం జరిగింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,07,647 మంది మాత్రమే. సో మనం చాలా వేగంగా రికవరీ అవుతున్నాము. ఆంధ్ర కరోనా కేసులకు సంబంధించిన ఈ వివరాలు నేను మీకు తెలియజేశాను. మనం జాగ్రత్తగా ఉంటే త్వర త్వరగా మనం ఈ కరోనా నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వాలు ఈ కరోనాని కట్టడి చేయడంలో సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి, మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. సాధ్యమైనంత త్వరలో మనం ఈ కరోనా నుంచి బయటపడతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖ్న భవంతు. మీ నేత్రం మహేంద్ర.